For more interesting videos, subscribe to Color Frames. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు T20ల సిరీస్లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి T20లో పసికూన బంగ్లా జట్టు టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చింది. 1000వ అంతర్జాతీయ T20 అయిన ఈ చారిత్రక మ్యాచ్లో పర్యటక బంగ్లా జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. కాగా ఈ ఇరు జట్ల మధ్య నవంబర్ 7 జరగాల్సిన రెండో T20 మ్యాచ్కు రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది. మహా తుఫాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే తాజా సమాచారం మేరకు మ్యాచ్కి వరుణుడి ఆటంకం పాక్షికమే అని తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ గనుక సాధ్యపడితే ఇందులో గెలుపెవరిది, ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన రెండవ T20కి వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై ఇరు జట్ల అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్కు మహా తుఫాను ముప్పు తప్పి పూర్తి ఆట సాధ్యపడాలని ఇరు జట్ల అభిమానులు వరుణదేవుణ్ణి కోరుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన తొలి T20లో అన్ని విభాగాల్లో రాణించిన పర్యాటక బంగ్లా జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ముందుండగా చేజేతుల మ్యాచ్ను చేజార్చుకున్న భారత జట్టు సిరీస్లో వెనకబడింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు జరగబోయే మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి సిరీస్ను సమం చేయాలన్న కసితో టీమిండియా ఉండగా, బంగ్లాదేశ్ జట్టు కూడా తమ జోరును కొనసాగించాలని ప్రణాళికలు రచిస్తోంది. కాగా తొలి మ్యాచ్ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత జట్టు తుది జట్టులో స్వల్ప మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్లో సైతం నిరుత్సాహపరచడంతో అతని స్థానంలో కేరళకు చెందిన యువ వికెట్ కీపర్ సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన ఖలీల్ అహ్మద్ను తప్పించి అతని స్థానంలో యువ పేసర్ శార్దుల్ ఠాకూర్కు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బంగ్లా జట్టు మాత్రం తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన తొలి T20లో ఇద్దరు బంగ్లాదేశ్ ఆటగాళ్లు స్వల్ప అనారోగ్యానికి గురైనప్పటికీ వారు రెండో T20కి అందుబాటులో ఉంటారని బంగ్లాదేశ్ టీం మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే టీమిండియాదే అన్ని విభాగాల్లో పైచేయి అని చెప్పాలి. అయితే గత మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ల స్వయంకృతాపరాధాలే భారత్ కొంపముంచాయని స్పష్టమవుతుంది. బౌలింగ్లో పేసర్ ఖలీల్ అహ్మద్, ఫీల్డింగ్లో కృణాల్ పాండ్యా అనవసర తప్పిదాల కారణంగా భారత జట్టు మ్యాచ్ను చేజార్చుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు టీమిండియా బ్యాట్స్మెన్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంచితే గురువారం జరగబోయే మ్యాచ్లో జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒకరిద్దరు నిలదొక్కున్న ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. గత మ్యాచ్లో శిఖర్ ధావన్ రాణించినప్పటికీ వేగంగా పరుగులు చేయడంలో విఫలమవడం వల్ల టీమిండియా భారీ స్కోరును సాధించలేకపోయింది. ఇక బౌలింగ్ విషయానికొస్తే టీమిండియా కాస్త వెనకబడ్డప్పటికీ రెండవ T20లో గాడిలో పడుతుందని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో బంగ్లా జట్టుపై ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే గత మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ వారు అదే జోరును కొనసాగిస్తారన్నది మాత్రం అనుమానమే. టీమిండియా బౌలర్లు గనక బంగ్లా బ్యాట్స్మెన్లను కట్టడ చేయగలిగితే భారత జట్టు గెలుపు నల్లేరుపై నడకే. ఈ మ్యాచ్లో పిచ్ కూడా కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని సజావుగా సాగి పూర్తి మ్యాచ్ సాధ్యపడితే క్రికెట్ అభిమానులు మరో రసవత్తర పోరు ఆస్వాదించడం ఖాయం. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames channel. Please subscribe Color Frames. Please do subscribe Color Frames channel.